నమస్కారం అండి. టీవీ నెక్స్ట్లో మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, టిక్ టాక్ సెలబ్రిటీ. సో అతనేంటి, అతని లైఫ్ స్టైల్ ఏంటి, అతని మాటల్లోనే తెలుసుకుందాము. సో నమస్కారం అండి. నమస్కారం బ్రదర్. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది దేవేందర్, హైదరాబాద్, ఆదిభట్ల విలేజ్, ఇబ్రహీంపట్నం మండలం, ఆదిభట్ల నుంచి వచ్చిన నేను. సో మీకు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? నాకు 90,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే టిక్ టాక్ చేయాలని ఎవరైనా మీకు చెప్పారా, మీరు సొంతంగా చేశారా? టిక్ టాక్ చేయాలని మా ఫ్రెండ్స్ చెప్పారు, మా క్లాస్మేట్ చెప్పారు. యాక్చువల్గా ఆ రోజు ఆగస్టు 15 అయితే ఆ రోజు నా బర్త్డే, శ్రీహరి బర్త్డే, రియల్ స్టార్ శ్రీహరి బర్త్డే. ఆ రోజు అలా కొడుకుని మీట్ అయ్యి ఇంటికి వెళ్తున్నా. అదే రోజు మా ఫ్రెండ్స్ నాకు బర్త్డే సెలబ్రేషన్ వెయిటింగ్ చేస్తారు. వెళ్తే అక్కడ నేను అప్పుడు సమోసా యాప్ ఏదో ఉండే, డూబ్ యాప్లో చేసేవాడిని. చేస్తే మా ఫ్రెండ్స్ ఏమన్నారు, అలా చేయకు, డూబ్ యాప్లో చేయకు, టిక్ టాక్ యాప్ అనేది ఉంటుంది, ఇందులో చేస్తే బాగా యూస్ వస్తుంది, పేరు వస్తుంది అని చెప్పారు. వాళ్ళే డౌన్లోడ్ చేసారు, వాళ్ళే అంతా చేసి నాకు చేసి ఒక వీడియో కూడా చేపించి ఇచ్చారు అన్నమాట మా ఫ్రెండ్స్, మా క్లాస్మేట్. ఎన్ని లైక్స్ వచ్చేటివి మీకు కొత్తలో టిక్ టాక్ మొదలు పెట్టినవా? అంటే అప్పుడు మనం పరిచయం కాదు, ఒకటి, రెండోది మనకు చేయడం తెలియదు, రాదు, కొత్త కాబట్టి తక్కువనే వచ్చేటి, ఇక రాను పెరిగినాయి. అంటే మీ ఫాలోవర్స్ లిస్ట్లో అమ్మాయిలే ఉన్నారా లేకపోతే అబ్బాయిలు కూడా ఉన్నారా? కమాండింగ్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. అందరు సపోర్ట్ ఇస్తున్నారు? అందరు సపోర్ట్ ఇస్తున్నారు. మీ టిక్ టాక్లో మీకు పేరు తెచ్చిపెట్టిన వీడియో ఏది? మా నాన్నగారితోనే ఒక వీడియో చేసిన, అది తండ్రిని టిక్టాక్ ఏమిచ్చాడు, తండ్రి ఏమిచ్చాడు అనే సాంగ్ ఒకటి ఉంది, చాలా వైరల్ అయింది. అది మీరేనా? అది మేమే. మినిమమ్ నాకు 70 లక్షల వచ్చినాయి. అవును, నేను చూశాను, మా మిస్సెస్ కూడా చేసింది. అది మీకు తెలుసో తెలియదు, చాలా మంది దానికి డ్యూయెట్లు కూడా చేశారు, చాలా బాగా వచ్చింది. మా నాన్నగారితో చేసిన వీడియో ఏదైతే ఉందో చాలా వైరల్ అయింది, దాంతోనే నాకు పేరు వచ్చింది ఒక్క వీడియోతోని. మా మిస్సెస్ కూడా ఆ వీడియో నాకు చూపించింది, ఒక డ్యూయెట్ చేయండి, తండ్రి గారి కోసం చాలా చక్కగా చేశాడు అన్నది. బట్ అప్పుడు నాకు మీరు ఎవరో తెలియదు, మీ వీడియోలు చూస్తుంటే ఇంత పేరు ఏంటి, ఇంత ఏంటి, మిమ్మల్ని పిలవడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే మీరు చేసే మంచి పనులు కావచ్చు, మాకు ఎక్కడైనా సరే మంచి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం మాకు చాలా ఇష్టం అన్నమాట. థ్యాంక్ యూ. సో అలాగే టిక్ టాక్లో మీకు పేరు వచ్చే మూమెంట్లో టిక్ టాక్ పోవటం ఎలా అనిపిస్తుంది? చాలా బాధేసింది. ఎట్లా అంటే, ఇప్పుడు నేను టిక్ టాక్లో స్టార్స్ కాకపోయినా కొంతమంది అనుకుంటారు నేను స్టార్, నేను సెలబ్రేట్ అని. అంత కాకపోయినా కానీ నేను 100%కు 75% వచ్చిన ఆ టైంలో, 75%కు వచ్చే టైంలో టిక్ టాక్ అనేది వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే చాలా డిసప్పాయింట్ అయినా, చాలా బాధపడ్డా. కొంతమందికి చెడుగా కూడా యూజ్ అయింది, మంచిగా యూజ్ అయింది, కానీ నాకైతే మంచిగా యూజ్ చేసుకున్న నాకు చాలా పేరు తెచ్చింది. ఏమంటారు మీ వీడియో చూసి, పర్టికులర్గా మీ ఆదివట్ల విలేజ్లో అందరు ఏమంటారు? ఆదిభట్ల విలేజ్లో చాలా నాకు మంచి పేరు వచ్చింది, ఊళ్ళో ఇబ్రహీంపట్నం మండలంలోనే నాకు మంచి పేరు వచ్చింది. మా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అన్న మైపాల్ అన్న, జెడ్పీటీసీ సర్పంచులు, వార్డ్ మెంబర్లు, వీళ్ళందరూ నాకు సన్మానాలు కూడా చేశారు. అదేవిధంగా మరి టీఆర్ఎస్ తరపున నుంచి పల్లె గోపాల్ గౌడ్ గారు, వాళ్ళ స్నేహితులు, టీఆర్ఎస్ తరపు నుంచి, అదర్ మరి కాంగ్రెస్ తరపు నుంచి, రెండు ఇద్దరు తరపు నుంచి సన్మానాలు చేయించుకున్నా. వాళ్ళు చేసిర్రు అభిమానంతో. మళ్ళీ గల్లీలో పిల్లలు కూడా, మా తోటి స్నేహితులు కూడా సన్మానాలు చేసిర్రు. చాలా ప్రోత్సాహం ఎక్కువ ఉంది మా ఇంట్లో అయినా సరే, మరి బయట అయినా సరే, చాలా ప్రోత్సాహం నాకు చాలా ఎక్కువ ఉంది. చాలా మంది ఇంటర్వ్యూలు తీసుకుంటారు, కానీ అలా జీవితం ఏంటి, అలా నిజ జీవితం ఏంటి తెలుసుకోకుండానే ఇంటర్వ్యూ తీసుకుంటారు. మీ గురించి నేను వారం ముందే తెలుసుకొని మీతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను. కారణం ఏంటంటే మీ మంచితనము. సో మీ ఇంటికి, థ్యాంక్ యూ, ఓకే, మీ ఇంటికి ఎవరైనా వస్తే, మీ అమ్మగారు కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, మీ అక్కనా చెల్లెనా? అక్క. అక్క. సో ఎవరు వచ్చినా భోజనం చేయించిందే పంపించరు అని మేము విన్నాము, నిజమేనా? అది 100% నిజము. అది అలా ఎప్పుడు మేము పెట్టినాము, వచ్చిర్రు, తిన్నారు, పోయిరు అని మేము ఎప్పుడు అనుకోము. అది మన హిందూ ధర్మం కూడా, ఇంటికి వచ్చిన వ్యక్తికి కనీసం మర్యాద చేయడం మన బాధ్యత కాబట్టి అలా చేసేస్తాం. అవునా? అయితే
మీ ఇంటికి ఒక అతను దూరం నుంచి మిమ్మల్ని కలవటానికి వచ్చాడు. టిక్ టాక్ లో అది చాలా వైరల్ అయింది. మీ ఇంటికి కలవటానికి వస్తే మీరు అతన్ని భోజనం చేయించి పంపించకుండా ఒక రోజు మీతోనే ఉన్నాడు. మార్నింగ్ సరదాగా ఆ పొలాలు కావచ్చు చెట్లు కావచ్చు అన్ని చూపించి ప్రేమతో ఎంచాక భోజనం చేయించి పంపించారు. సో అది నాకు బాగా నచ్చిన వీడియో అది మాకు నాకైతే. సో అంటే ఇంకా ఏమవుదాం అనుకుంటున్నారు మీరు అంటే మీ ఇంటికి చాలా ఇప్పుడు దేవరకొండ నుంచి ఓ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చారు చూడడానికి కల్వానీకి అట్లా ఇంకా చాలా మంది వచ్చారు. కొంతమంది చూడడానికి కల్వానీకి ఇంటికి వచ్చారు. నైట్ ఉంచుకునేది వాళ్ళ ఇష్టం మేరకు మళ్ళీ వాళ్ళు వెళ్తా అంటే ఇక అది కాదని లేక ఉండు ఉండన్న కానీ వెళ్ళిపోయేది వాళ్ళు. అట్లా చాలా మంచిగా చూసుకునేది. ఇప్పటికీ మరి అంత అభిమానంతో మీ ఇంటికి వస్తే మీరు భోజనం చేయించి పంపించారు ఇప్పటికీ కూడా వాళ్ళు మీకు కాల్స్ చేస్తారా లేకపోతే వెళ్ళాం పోయాం అంతే అన్నట్టున్నారా? లేదు లేదు ఇప్పుడు సమాజంలో ఇలా జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను. లేదు లేదు అలాంటిది ఏం లేదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు టచ్ లోనే ఉన్నారు. టిక్ టాక్ పోయినా టిక్ టాక్ ఉన్నా వాళ్ళందరూ నాకు టచ్ లోనే ఉన్నారు. ప్లస్ ఇంకోటి కాల్ చేసి కూడా టిక్ టాక్ పోయింది అనగానే మా ఊరోళ్ళు నాకు 100% మా ఊరోళ్ళ సపోర్టు 100కి 100 పాలు ఉన్నది. ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తారు. క్యాస్ట్ అనకుండా పార్టీ అనకుండా ప్రతి ఒక్కరు నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తారు. అలా టిక్ టాక్ పోయిందని నాకు చాలా మంది కాల్ చేశారు. అరే టిక్ టాక్ పోయింది ఇప్పుడు మరి ఇప్పుడు ఏ యాప్లో చేస్తావు ఇప్పుడు ఏ యాప్లో చేస్తావు అని చాలా మంది అడిగారు. అడిగితే ఇక డిసప్పాయింట్ అయినా ఇంకో యాప్ వస్తుందిలే అని వాళ్ళకి సర్ది చెప్పుకున్నా చాలా లోపల లోపల చాలా బాధపడ్డా నేను. టిక్ టాక్లో మీ వైఫ్ గారు మీరు ఒక 2-3 వీడియోలు చూశాను చాలా అద్భుతంగా చేశారు. సో చెల్లమ్మ పేరేంటి? లిఖిత. లిఖిత. సో అలాగే అమ్మగారి పేరు నాన్నగారి పేరు కూడా చెప్పలేదు? అమ్మ పేరు పద్మమ్మ, నాన్నగారి పేరు నరసింహ, తమ్మిని పేరు రాజేందర్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నేను ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా అడుగుతాను, మీరు చెప్పాలి. మీకు కొన్ని సందర్భాలలో గుంటి నాగరాజు గారికి ఒక సందర్భాలలో మీరు ఒక మాట అన్నారు, నాకు ఇప్పటికీ గుర్తుకుంది ఎందుకన్నారు ఆ మాట అని తెలుసుకుందామని. నాకు ఏ మాట? టిక్ టాక్ లో నువ్వు ఫేమస్ అయ్యావు, ఈరోజు అదే టిక్ టాక్ నువ్వు విమర్శించి మాట్లాడుతున్నారు నాగరాజన్న ఇది కరెక్ట్ కాదు అని మీరేదో అన్నారు. అది నేను టిక్ టాక్ లో చాలా వైరల్ అయింది. నేను టిక్ టాక్ పోయే మూమెంట్ లోనే అనుకుంటా కదా. అదే కరెక్ట్. ఎందుకు అంటే ఒక నెల రోజులు అయితే పోతుంది అనగా అడ్వర్టైజ్మెంట్ పోతుంది పోతుంది అని న్యూస్ పేపర్లో వస్తుంటే అతను ఏం చేసిందో టిక్ టాక్ ఉన్నా పర్లేదు టిక్ టాక్ పోయినా పర్లేదు అని. అంటే దానికి నాకు అంటే నేను అప్పుడప్పుడు ఎదుగుతున్న స్టేజ్ కదా, 75-80% వచ్చిన అన్న కదా 100కు, ఆ స్టేజ్లో టిక్ టాక్ పోవడం నాకు చాలా బాధేసింది. ఇక కొంతమంది ఆల్రెడీ రన్ను దాటిపోయారు, బార్డర్ దాటిపోయారు, క్రాస్ అయ్యారు, కాబట్టి వాళ్ళకి టిక్ టాక్ ఉన్నా లేకున్నా వాళ్ళకి పర్లేదు. కానీ నాకు చాలా హార్ట్గా ఫీల్ అయినా నేను. మరి మిమ్మల్ని బసిర్ మాస్టర్ అడగలేదా ఎందుకు ఇలా అన్నావు డిలీట్ కొట్టు అంటే? మీరు బసిర్ మాస్టర్కి మంచి ఫ్రెండ్. అవును, చాలా మందికి తెలుసు. బసిర్ మాస్టర్ ద్వారా నేను 2 సాంగ్స్ చేసిన, 2 హోలీ సాంగ్ చేసిన, సంక్రాంతి సాంగ్ చేసిన నేను. ఓహో, హోలీ సాంగ్ లో ఫస్ట్ నన్నే పెట్టుకోండు రన్ను. ఆయన కూడా నాకు 2 సాంగ్లకు అవకాశాలు ఇచ్చిండు. సో బషీర్ మాస్టర్ వ్యక్తి పరంగా చాలా మంచి అంటే మీకు అడగలేదా మరి ఏంటి ఇలా మీరు అనటం ఏంటి గుంటి నాగరాజు గారిని ఆ వీడియో డిలీట్ చేయండి అని ఇలాంటివి అడగలేదా మిమ్మల్ని? అంటే ఇక అంటే ఈయనకు ఆయన అడగడం అంటే ఏం అడగ, ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు గుంటి నాగరాజు గారిని ప్రతి వీడియోలో పైకి లేపాడు, అది మీకు కూడా తెలుసు సార్, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అలా మీకు అడగలేదా అని? నన్ను ఏం అడగల ఆ విషయానికి. అంటే నేను ఏ విషయంలో అడుగుతున్నాను అంటే నన్ను అడిగాడు కాబట్టి మిమ్మల్ని ఏమని అడిగాడు? నన్ను ఏం అడగలే, ఓన్లీ నేను ఆయన గురించి విమర్శించి మాట్లాడినా. 100% గుంటి నాగరాజు గారు మీరు ఇలాంటి వీడియో తీయడం తప్పు తప్పున్నారా అని చెప్పి ఆయనకే స్ట్రేట్ వార్నింగ్ వీడియో ద్వారా ఇచ్చేసిన. ఇక బషీర్ మాస్టర్ నన్ను ఏం అడగలే, కన్సల్ట్ కాలే. ఏంటి అదేదో గ్రూప్ కదా మీరు అందరూ, టిక్ టాక్ సెలబ్రిటీల గ్రూప్ ఏదో ఉంది, ఏం గ్రూప్ అది? అంటే గ్రూప్ అంటే అందులో చాలా మంది ఉన్నారు కదా. నేను అప్పుడు ఉండే, నేను డిలీట్ అయిపోయాను ఇప్పుడు. సారీ, హోలీ గ్రూప్ అనుకుంటా కదా. హోలీ ఏం, హోలీ గ్రూప్ అది ఏంది? అది ఏది? ఎస్కే వాళ్ళు, ఎస్కే వాళ్ళు హెల్బీనగర్ హోలీ గ్రూప్, హెల్బీనగర్ హ్యాపీ హ్యాపీ గ్రూప్, హ్యాపీ ఏదో గ్రూప్ ఉంది. సో అదే నాకు కూడా తెలుసు. అంటే ఇప్పుడు మీరు అలా నెంబరా లేకపోతే ఏంటి అసలు అందులో? నెంబర్ నెంబర్ అంటే ఇంకా అందులో షార్ట్ ఫిల్మ్లు అవి ఇవి చేస్తున్నారా లేకపోతే? లే చేస్తున్నారు చేస్తున్నారు. సాయి కుమార్ గారు
మీరు బషీర్ మాస్టర్ గారు, ఉప్పల్ బాల్ గారు, గుంటి నాగరాజ్ గారు, అక్కం బాలరాజ్ గారు, సో మీ అందరు ఫ్రెండ్స్ అని విన్నాను. అవును, కొన్ని వీడియోలు కూడా మీవి చాలా వైరల్ అయినాయి. అవునవును, అంటే ఉప్పల్ బాల్ అయినా సరే చాలా మంచి ఎలా అంటే, నాకు ఒకటి మిమ్మల్ని ఇంతమంది ఇంతమందితో మీరు ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఒక్కొక్కరిగా అడుగుతాను, మీరు చెప్పండి. ఓకే ఓకే, ఉప్పల్ బాల్ గారు ఇలాంటి వాళ్ళు చాలా మంచి వ్యక్తి, మంచి వ్యక్తి. ఎలా మాట్లాడతాడు? నాతో ఫ్రీ మాట్లాడతాడు, నేను కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేస్తాడు, నాతో మాట్లాడతాడు. ఉప్పల్ బాల్ నాకు మంచి సన్నిహితుడు. అక్కం బాలరాజు, అక్కం బాలరాజు అన్న రెండు సాంగ్లకు నాకు మీట్ అయ్యండు, ఒక సాంగ్ మీట్ అయ్యండు. ఏది మన మేము ఒకటి దేవేంద్ర గారు, మేము మీట్ అయిన దాని గురించి మాట్లాడలేదు, జనాల మధ్యలో ఎలా ఉంటారు తెలుసుకోవడం. మంచి అభిప్రాయం, మంచి మనిషిను. సో బషీర్ మాస్టర్ గారు, ఇక ఆయనకు చెప్పని అవసరం లేదు. ఇక ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక టిక్టాక్లో ఇక్కడ ఒక మర్రి చెట్టు లాంటి వాడు. ఓహో, సో నలుగురు కలపడానికి గల కారణం, నలుగురు అవకాశాలు ఇస్తుండే ఇస్తాడే, అది పక్కకెడితే నలుగురికి మీట్ కానీ ఒక స్తంభం లెక్క. గుంటి నాగరాజు గారు, ఇక తన గురించి నేను వినలేదు. నేను ఆయన ఎందుకు ట్రోల్ చేస్తారు, జనాలు ఎందుకు ట్రోల్ చేస్తారు, చాలా మంది ట్రోల్ చేస్తారు. ఇవాళ వ్యక్తిగత విషయం, అంటే వ్యక్తిగత విషయం అంటే ఎవరు, ఇప్పుడు ఉప్పల్ బాలు గారు మంచి వ్యక్తి అని మీరు చెప్పారు, జనాలు మరి ఫోనే రిప్ చేయడు, ఎవరితో చక్కగా మాట్లాడాడు అని మాతో చెప్తారు, అయితే నిజమా మీరు అబద్ధం చెప్తున్నారా ఇప్పుడే తెలుసుకుంటాను, ఒకసారి కాల్ చేయండి. నా వరకు అయితే నా కాల్ అయితే లిఫ్ట్ చేస్తాడు, ఎవరి గురించి అయితే నాకు తెలియదు, నా కాల్ అయితే లిఫ్ట్ చేస్తాడు, నాతో మాట్లాడతాడు, ఒక 5 డేస్కో 3 డేస్కో అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాం కామన్. అదే ఎలా మాట్లాడతాడు అతను నిజ జీవితం ఏంటో తెలుసుకోవాలి కదా. కాదు, నన్ను ఇంటర్వ్యూకి పిలిపించి మీరు వేరే గురించి అడగడం అదేంది కరెక్ట్ కాదు కదా. అది కాదండి, కరెక్టే మీరు చెప్పేది, మీరు ఏలైనా చేస్తారు నన్ను వాళ్ళ గురించి తెలుసుకొని నన్ను ఫోల్ చేస్తారు మీరు, అది లేదు. లేదు దేవేంద్ర గారు, మా అది మేము మిమ్మల్ని ఇన్నిగానం అడగడానికి కారణం ఏంటంటే, మీరు ఉప్పల్ బాలు గారు, బషీర్ మాస్టర్ గారు, గుంటి నాగరాజు గారు, దేశంలో ఇప్పుడు ఉప్పల్ బాలు నాతోని మాట్లాడాడానా? మాట్లాడడానికి కాదు, ఎలా మాట్లాడతాడు, ఫోన్ లో మాట్లాడతాడు. చేయండి మరి, తప్పేముంది అంటే మీరు నమ్మట్లేదా? మీరు మరి ఇంతమంది ప్రేక్షకులని ఎలా నమ్మించండి మరి, ఫోన్ చేయండి. అంటే నమ్మలేరా ఇప్పుడు ఫోన్ లేపడ అంటావా? ఏం నాకేం తెలుసు అండి, మీ ఫ్రెండ్స్ మీకెరక పబ్లిక్ ఫోన్ చేసి లేపారండి ఎందుకు, అదే నాకు అర్థం కాదు. కోర్స్ టైంలో బిజీ ఉంటే లేపకపోవచ్చు, కానీ నాకు కాల్ అయితే లేపుతాడు. మరి మా లాంటి వాళ్ళు మేము కూడా లిఫ్ట్ చేస్తాం కదండి ఫోన్. మరి అంటే మీరు టిక్టాక్ సెలబ్రిటీలేనా? లేదు, మేము ఎప్పుడు సెలబ్రిటీ లాగా ఫీల్ కాలేదండి. మీరు రాంగ్ అడుగుతున్నారు, మీరు అది కరెక్ట్ లేదు. లేదు, నేను జనరల్ క్వశ్చన్ అడిగాను, అంటే టిక్టాక్ సెలబ్రిటీలని మొబైల్ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయరని అడిగాను. తప్పుగా మాట్లాడలేదు కదా, నేను వాళ్ళని తిట్టట్లేదు కదా. కాదు, నన్ను ఇంటర్వ్యూకి పిలిపించి ఒకరు నేను అన్న అట్లా ఒకరి గురించి ఫోన్ కలపండి అండి. మీరు ముందు ఫోన్ కలపండి, ఏమంటాడు? హాయ్ అండి అంటాడా? హాయ్ దేవేందర్ అంటాడు, హాయ్ అంటాడు, చెప్పు అంటాడు. ఓహో, హలో హలో హలో, ఏంటండి ఇలా ఉంటారా? వాళ్ళ అదే ఇలా ఉంటారా? వాళ్ళ ఫ్రెండ్ లేపిండు, అతను బిజీగా ఉన్నట్టుండు, అవు చేస్తావు. టిక్టాక్ సెలబ్రిటీలు చూడండి జనాలు. లేదండి, మీరు తప్పుగా అతను ఎక్కడున్నాడో లేపుతాడు. హలో 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 బాలనా? హలో బాలనకి ఒకసారి అర్జెంటు ఇంటర్వ్యూలో ఉన్నా బాలనా? అది మీకు ఇంటర్వ్యూ ఉందంట, చేశారానా? అది మన ఎన్నే అది ఏదో ఛానల్ ఉంది, అదే అందులో నుంచే మాట్లాడుతున్నా నేను. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఏమన్నారంటే నీ కాలు లేపుతావా లేపాడా, ఆయన బిజీయా, వేస్ట్ పర్సన్ అని నన్ను అడిగిరు. లేదు, ఆయన మంచి పర్సన్, ఎవరి కాల్ అయినా లిఫ్ట్ చేస్తాడు, మంచి వ్యక్తి అని వాళ్ళకి ఛాలెంజ్ గా నేను నీ కాల్ చేసిన. ఇప్పుడు ఇప్పుడు 100% నీది యూట్యూబ్ లో కూడా వస్తుంది ఇప్పుడు నువ్వు మాట్లాడేది, ఎందుకంటే చెప్పట్లేదు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైం
అవును చెప్పినావు నన్ను దునియా సాలరీ చెప్పినావు అదే కొంతమంది వినట్లేదు అనమాట నువ్వు చెయ్యి ఒకసారి నువ్వు చెయ్యి అని అన్నారు అమ్మలు అదే అందుగురించి నువ్వు ఓసారి చెయ్యి నేను అన్న ఆయన ఏ బిజీలో ఉండో మాట్లాడకపోవచ్చు అని నేను అన్న నేను అంటే తనేమంటుండు ఏ ఉప్పల్ బాల్కు బిల్డప్ అది ఇది అన్నాడు ఏ లేదు అట్లా కాదు లేపుతాడు నా కాల్ అని నేను అన్న అంటే ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అని థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇజ్జత్ కాపాడ్యం నాది ఓకే ఇజ్జత్ కాపాడ్యం అన్న నాది ఓకే థ్యాంక్ యూ ఒక నిమిషము చెప్పండి ఇప్పుడు ఎవరిది కావాలి ఓకే ఓకేనండి అది కాదు నేను మీరు తప్పండి మీరు ఇట్లాంటి విమర్శలు చేయొద్దు ఉప్పల్ బాల్ మాట్లాడిందా లేదా చెప్పు ఎవరికి సో అలా కాదండి అంటే ఉప్పల్ బాల్ నువ్వు తప్పు చేసి మాట్లాడాను లేపుతాడా లేపడా అనడం తప్పండి మీరు అంటే జనాల అభిప్రాయాన్ని తెలుసుకుందామని మళ్ళీ మాట్లాడాను తప్ప ఎవరిని టార్గెట్ చేయడానికి కాదు ఉప్పల్ బాల్ గారు చాలా మంచి వ్యక్తి అది జనాలకు తెలియాలని మీతో అలా చెప్పాను తప్ప మీకు ఆవేశం రావాలి మీరు చేయాలని నేను కూడా చేశాను ఉప్పల్ బాల్ గారు చాలా మంచి మనిషి అని నాకు కూడా తెలుసు ఓకే ఉప్పల్ బాల్ గారికి సారీ చెప్తాను ఒకసారి ఫోన్ చేయండి చెప్తాను పార్టీ మీటింగ్ లో ఉండు అన్న మాట్లాడుకోవడం డిస్కషన్ చెప్పు ఇంకా సో ఉప్పల్ బాలు గారు నిజ జీవితంలో నాకు మంచి ఫ్రెండ్ కూడా మంచి స్నేహితుడు కూడా సో అంతే తప్ప ఆయన మీద కోపంతో చెప్పింది కాదు అంటే జనాల మధ్యలో నిజంగా మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు తెలియాలి అతను టిక్ టాక్ సెలబ్రిటీ అని ఉప్పల్ బాలు గారు ఈ రోజు చెప్పుకోడు నిజ జీవితంలో చాలా మంచి వ్యక్తి సో ఫ్రెండ్స్ చూశారు కదా అది అతని నిజ జీవితం సో అలాగే ఇంకా టిక్ టాక్ సెలబ్రిటీలు గుంటి నాగరాజు గారికి ఒక సార్ ఫోన్ చేశారా గుంటి నాగరాజ్ ఇక ఆయన ఏదో బిజీలు ఉండొచ్చు అండి నేను వాళ్ళ గురించి అలా కాదండి మీ ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ అయినంత మాత్రంలో ఇప్పుడు కరెక్ట్ ఖచ్చితంగా లేపాలని ఉంటుందా ఈ టైంకు తప్పండి మీరు మీ ఫ్రెండ్ అన్నారు కదా తప్పేముంది అందులో కాల్ చేయడానికి మీరు మాట్లాడిన తర్వాత నాకు ఇవ్వండి మీరు ఇంటర్వ్యూకి పిలిపించి చాలా అవమానపరుస్తారండి లేదు లేదు దేవేంద్ర గారు నేను కూడా నిజ జీవితంలో మంచి మనిషిని మీరు తప్పు మీరు అట్లా తప్పండి మీరు అట్లా ఇట్లా చెప్పినంటే నేను ఇంటర్వ్యూకి రాకపోతుంటే నేను యాక్చువల్గా మీరు ఇట్లా వాళ్ళ గురించి గోతులు తీసి వీళ్ళ గురించి గోతులు తీసి మాట్లాడతారంటే నేను రాకనే పోతుంటే మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు తెలుసుకుంటాం అంతే మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నా గురించి తెలుసుకోవాలండి మీరు ఎవరో గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు టిక్ టాక్ సెలబ్రిటీలు ఎలాంటి వ్యక్తులు అనేది మాకు తెలుసుకోవాలి కరెక్టే ఈ ఇంటర్వ్యూ సమయంలో ఒకరు ఫోన్ లేపవచ్చు లేపకపోవచ్చు కరెక్ట్ అదే టైంకు అది మనం క్యాచ్ చేయలేము ఎలా మాట్లాడతారో తెలుసు కదా నాతో మంచిగా మాట్లాడతారు నాతో ఎవరైనా సరే మంచిగా మాట్లాడతారు ఎందుకంటే నా వ్యక్తిగతంగా కూడా నేను వాళ్ళకి తెలుసు వాళ్ళు నాకు తెలుసు కాబట్టి మంచిగా మాట్లాడతారు అట్లా ఎవరైనా మాట్లాడతారు టిక్ టాక్ స్టార్స్ మీ అందరూ అవును టిక్ టాక్ స్టార్స్ అని అది తప్పు మేము టాలెంట్ నేర్పించుకుంటున్నాం అనే స్టార్స్ అని బిడ్డ అయితే మాకు రాలేదు మేము చేస్తలేము అది కానీ మాకు అవసరం లేదు బాధపడకండి మీరు ఎందుకు బాధపడుతున్నారు నేను ఏమన్నా అన్నానా అంటే నా గురించి మీరు నేను ఎవరన్నా తిట్టానా తిట్టలేదండి నారాజ్ గారిని తిట్టానా ఉప్పల్ బాల్ గారిని తిట్టానా కించపరిచి ఇట్లా చేస్తారు నన్ను కించపరుస్తారు వాళ్ళ ముంగట ఇప్పుడు మీరు మంచి వాళ్ళని బిజీ ఉన్నట్టు పర్లేదండి పర్లేదు సో ఏమి అనుకోవద్దు అంటే మేము కొంతమంది ఎలాంటి వాళ్ళు తెలుసుకుందాము అని చెప్పి ఓకే ఇప్పుడు మీ సెల్ నుంచి ఫోన్ చేసి ఎలా లిఫ్ట్ చేశారు వేరే వాళ్ళ సెల్ నుంచి ఎందుకు లిఫ్ట్ చేయరు మరి కొంతమంది అంటే కొంతమంది అంటే అందులో అందరూ అనట్లేదు కొంతమంది కొంతమంది ఏంటంటే ఫిట్ ఉన్న నెంబర్ మాత్రమే లిఫ్ట్ చేస్తారు అవును ఫిట్ లేని నెంబర్ ఎక్కువ పర్సెంట్ లేపలేరు ఎట్లా లేపాలి లేపలేరు వాళ్ళు తప్పేముంది వాళ్ళ టైము వీళ్ళుంటే లేపుతారు లేకపోలేదు పొద్దు నుంచి రాత్రి వరకు సాయంత్రం వరకు ఫ్రీగా ఉండరా ఏదో టైంలో మాత్రం ఖచ్చితంగా నంబర్ చూసి కాల్ చేస్తారు కదా లేపుతారు చేస్తారు మళ్ళీ మాట్లాడతారు కానీ వాళ్ళకు బిజీ ఉంటే చేయలేరు ఎవరైనా సరే డ్రైవింగ్ లో చేసినా ఓకే ఓకే దేవేంద్ర గారు మీరు కూల్ గా కూర్చోండి టెన్షన్ తీసుకోకండి కోపం కాకండి ఏంటంటే ఆ ఫోన్ పక్కన పెట్టేసండి కూల్ మీరు టెన్షన్ తీసుకోకండి ఓకే సరదాగా మీ అలా నిజ జీవితాలు తెలుసుకోవాలని మీతో అలా కాల్ చేయించాను ఉప్పల్ బాలు గారు నాకు మంచి ఫ్రెండే అలా ఏం లేదు ఉప్పల్ బాలు గారికి మీరు ఎప్పుడైనా చెడగండి నా గురించి జూనియర్ శ్రీయర్ గారు అని నా గురించి ఎప్పుడు చెడ్డగా చెప్పారు సో అలాగే టిక్ టాక్లో నీకు బాగా నచ్చే వ్యక్తి ఎవరు టిక్ టాక్లో నాకు బాగా నచ్చే వ్యక్తి అంటే నాకు నేనేనండి అంటే మీరే స్టార్ నాకు నేనే మరి మీరు చెప్పింది ఇప్పుడు నా వీడియోస్ నాకు నచ్చుతాయి తప్పని మీరు చెప్పింది మీరు
టిక్టాక్ స్టార్ మీరే మీకు మీకు మించిన వాళ్ళు ఎవరు లేరన్నట్టు మాట్లాడుతున్నారు. నేను అలా మాట్లాడతలేదు, మీరు తప్పుగా మాట్లాడుతారు. మీరు అడిగిర్రు ఫస్ట్ ఒక డైలాగ్ ఉంది గుర్తుందో లేదో మీకు, ఒక సినిమాలో కొన్ని సన్నివేశాలలో అందులో నేను నిజం చెప్తున్నానండి, టిక్ టాక్ లో ఎవరు నాకు నచ్చారు, నాకు నేనే నచ్చుతాను. ఫస్ట్ మనని ఇంప్రూవ్ చేసుకున్న తర్వాతనే అవతల వ్యక్తి అనాలి. పర్లేదు, టిక్ టాక్ లో నచ్చని వ్యక్తి ఎవరు? నచ్చని వ్యక్తి అయితే నేను ఎప్పుడు అంత టైం స్పెండ్ చేయలే. వీళ్ళు మంచి వ్యక్తియా చెడు వ్యక్తియా వాళ్ళ గురించి నేను క్యాచ్ చేసుకోలేదు, ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ ఏదో నాకు తెలియదు. నేను పట్టించుకోను. అంటే మీరు అందరితో ప్రేమగా అందరూ ప్రేమతో ఉంటాయి. ఎవరితోనన్నా 10 నిమిషాలు 5 నిమిషాలు 1 గంట 2 గంటలు స్పెండ్ చేస్తాం, కానీ ఎల్లకాలం వాళ్ళ ఇంటి ఇంకా ఎవరు స్పెండ్ చేయలేదు. మీరు నన్ను అడిగేది కొన్ని ప్రశ్నలు నాకు అది కరెక్ట్ అనిపిస్తలేవండి. అంటే నన్ను తిడుతున్నావా లేకపోతే పొగుడుతున్నా? నిజాన్ని చెప్తున్నా, ఫ్యాక్ట్ చెప్తాను. కోపం వదిలేయండి దేవేంద్ర గారు, కోపం వదిలేయండి. నేను ఏదో క్యాజువల్ గా నేను అలా అడిగానే తప్ప ఎవరి మీద నేను చెరువు పెట్టలేదు. నాకు అందరు ఫ్రెండ్స్ అలా ఏం లేదు, బట్ జనాల మధ్యలో ఈ ఫీలింగ్ ఎందుకు వచ్చింది వీళ్ళ మీద అన్న ఉద్దేశంతో అడిగానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. సో అలాగే మీ శ్రీహరి ఫౌండేషన్ అనేది ఉంది. అవునవును, శ్రీహరి ఫౌండేషన్. శ్రీహరి ఫౌండేషన్. సో మీరు శ్రీహరి గారి ఫ్యాన్? అవునవును, శ్రీహరి ఫ్యాన్, వీరాభిమాని 100%. శ్రీహరి చనిపోతే కూడా ఊరు మొత్తానికి బ్యానర్లు కట్టించిన, టీవీ ఛానల్ లేపించిన, ప్రైవేట్ ఛానళ్ళలో బ్యానర్లు కట్టి ప్రతి ఫోటో కాడ కొబ్బరికాయలు అగరబత్తీలు కొట్టి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన, ఏడ్చుకుంటూ బాధపడుతూ అట్లా ఫ్యాన్స్ వీరాభిమాని నేను. ఓకే, మా ఊళ్ళో ఆదిబట్లకి వెళ్ళి శ్రీహరి అభిమాన్ ఎవరంటే నన్నే చూపిస్తాను. ఆ విలేజ్ లో మొత్తం మీరే ఫ్యాన్? ఒక్కరిని శ్రీహరికి 100%. నేను ఎవరు ఫ్యాన్ తెలుసా అండి? తెలియదండి, మీరు చెప్తే కానీ నాకు తెలియదు. చెప్పండి. అయ్యో, నన్ను ఎప్పుడైనా టిక్ టాక్ లో చూసారా? చూసినా చూసినా. మరి నేను ఎవరు ఫ్యాన్ తెలీదా? తెలియదు, చెప్పండి మీరు. నేను వీరా హీరో శ్రీహరి గారికి వీరాభిమాని. నేను కూడా హీరో శ్రీహరి గారికి బిగ్ ఫ్యాన్. శ్రీహరి వాయిస్ కానీ మిమిక్రీ కానీ చాలా వస్తాయి నాకు, శ్రీహరి వాయిస్తో పాటు చాలా వస్తాయి. ఒక్కసారి శ్రీహరి గారి డైలాగ్ చెప్పండి. శ్రీహరి డైలాగ్ అంటే ఆ గణపతి మూవీలో లాస్ట్ సీన్ చెప్పండి. ఒక్కరోజు ఇడవండి స్వామి, నన్ను నా ఫ్యామిలీకి అన్యాయం చేసి వచ్చిన వాళ్ళ అంతు తీర్చొస్తా. మీరు స్వామి కాబట్టి బతికిపోయారు, లేకపోయినా ఉంటే. ఇట్లా ఉంటుంది అదే డైలాగు మన మొగదిరల. కమ్ముకున్న కరుమ బులినను మింగేశాయని విర్రవిగుతున్నారా భైరవ, కానీ వాటికి తెలియదు నువ్వు మండే సూర్యుడు అని. ఈరోజు నువ్వు అస్తమించవచ్చు, ఏదో రోజు చీకటి కడుపున చీల్చుకొని మళ్ళీ పుడతావురా భైరవ. సూపర్ సూపర్ అన్న. ఇంకా అంటే అన్నయ్య మీకు దేవేంద్ర అన్నయ్య మీకు శ్రీహరి గారి డైలాగ్స్ అయినా ఇంకెవరు అని వచ్చా? శ్రీహరితో పాటు చాలా మంది వస్తాయి, కొంతమంది. అది చెప్తారా? చిరంజీవి వస్తాయి. ఓకే, చిరంజీవి అంటే ఇప్పుడు చూడతాంలో లైఫ్లో ప్రేమ అంటే లైఫ్లో వచ్చిన పాటే కదా, ప్రేమ లైఫ్ కాదు. ప్రేమిస్తే మాత్రం అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదు, అమ్మాయి ప్రాణాలు తీయడం నేరం. క్షమించను, అండర్స్టాండ్? వేరా శంకర్ రెడ్డి ఓకే కదా అని పీకేస్తే పీక కోస్తా. చాలా డైలాగులు వస్తాయి చిరంజీవి. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నట్టుగా కూడా మాట్లాడచ్చు. మీ పేరు ఏం పేరు? నా గురించి ఎందుకండి? ఇప్పుడు ఇట్లా ఇక్కడికి వచ్చా కూడా మాట్లాడతాడు. ఎలక్ట్రానిక్ మీరు ఇక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళినందుకో నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా మాట్లాడతాడు. ఓకే ఓకే. నార్జున్ కూడా ఏంటంటే తెలుగుడు కూర్చుంటే తెలియకుండా నేను నిల్చున్న వచ్చాడు, అది తెలుగుడుకున్న పవర్. అట్లా వస్తాయి. అది నేను నాగేశ్వరరావు. మీరు హాయ్ అండి నమస్కారం అని చెప్పాను, ఫోన్ చేశాను మీకు ఇంటర్వ్యూకి రాకుండా. మీరు రాండి అని చెప్పాను. ఎవరు అని అడిగారు. ఆ జూనియర్ సీనియర్ గారు మీరా అని అడిగారు. ఏమన్నారు మీరు? అది శ్రీహరి అన్న. జూనియర్ సీనియర్ గారు మీరా అని అడిగారు. ఇప్పుడేంటి జూనియర్ సీనియర్ తెలియదని ఎలా అన్నారు మీరు? నా దాంట్లో మీ అంటే కోపంతో అన్నారు కదా. మీ పేరు నా దాంట్లో శ్రీ అని ఫీట్ చేసుకున్నా అంత సడన్ గా. మీ అలా ఎలా ఫీట్ చేసుకున్నారు? ఇప్పుడు నేను ఎవరో తెలియదు కదా మీకు. అలా ఎలా ఫీట్ చేసుకున్నారు? శ్రీ శ్రీ అని ఫీట్ చేసుకున్నా. అంటే మీకు నేను ఏ విషయంలో నచ్చలేదంటే మిమ్మల్ని సతాన్సు అని నీ పేరు కూడా చెప్పదలుచుకోలేనరా నేను అనుకున్నాను. ఏ లేదండి, అట్లాంటిది ఏం లేదు. అట్లా చాలా మంది మిమిక్రీలు వస్తాయి. ఇంకా అకినే నాగేశ్వరరావు, అకినే నాగేశ్వరరావు ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడుకుంటే అకినే నాగేశ్వరరావు చేర్చు రాగట్టు కేవలం ఏ బాట అంటు తీరు వస్తారన్న పనికి నువ్వు చేస్తావే ఏది కేవలం చెప్పాలి. లేదు నేను రావట్లేదు, నాకు టైం లేదు. తేరు చెప్పిన బాట నువ్వు ఏనాడు నువ్వు
కేవలం నా బాటిలు పోదా. నాన్నగారు నాకు వేరే పని ఉంది, మీరు వెళ్ళండి నాన్నగారు. ఈ విధంగా అనుకుంటారు. మళ్ళీ బాలకృష్ణ గారు చిరంజీవి మాట్లాడుకుంటే, ఏమండి ఏమండి బాలకృష్ణ గారు ఎక్కడ ఉన్నారు అని ఫోన్లో మాట్లాడుకుంటే, లేదు ఇప్పుడు స్టూడియోలో ఉంటే దానికి నేను కొద్దిగా సమయం తర్వాత కాల్ చేస్తే మరి దానికి లిఫ్ట్ చేయండి, నేను తర్వాత కాల్ చేస్తే కొద్దిగా బిజీగా బ్రదర్. అదే ఏంటన్నా ఇంతమంది వాయిస్ ఎలా దింపేస్తున్నాను? అది ఇక భగవంతుడు ఇచ్చింది. అది నేను ఏ ప్రాక్టీస్కి వెళ్ళలే, ఏ ట్రైనింగ్ చేయలే, ఏమి చేయలే. బాలకృష్ణ గారు డైరెక్ట్గా మాట్లాడుతూ ఇట్లుంటే స్పీచెస్. అంటే నువ్వు భయపడితే భయపడడానికి నేను ఓటన్ అనుకున్నావు, అబ్బాయి కాల్చి తప్పేస్తున్నావు కొడుక. నాకు పేరు తెచ్చిపెట్టింది అంటే బాలకృష్ణ డైలాగ్లో అది కథలతో కాదురే కంటి చూపుతో చంపేస్తా, నువ్వు నన్ను చెప్పబడినా సరే నువ్వు నిన్ను చెప్పబడినా సరే కథలతో కాదురే కంటి చూపుతో చంపేస్తా అనే డైలాగ్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోను. చాలా సూపర్ సూపర్ అన్న. నేను మిమ్మల్ని కింతపరచడానికి కొన్ని విషయాలు అడిగి ఉండొచ్చాను నువ్వు అనుకోవచ్చు, బట్ ఇంకోటి మీకు ఇలాంటి కళాకారులను నేను ఎప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఇలాంటి కళాకారులు నాకు కావాలి. మీలాంటి కళాకారుల కోసమే నేను ఇంత కష్టపడేది. అంటే కళాకారులు ఎందుకు వెనకాల పడిపోతున్నారు అన్న ఉద్దేశంతో నేను అలా చెప్పానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అలాగే మీ లైఫ్లో మీరు ఏమవుదాం ఇంకా కొన్ని మిమిక్రీలు వస్తే నేను చెప్పాను. అయ్యో పర్లేదు చెప్పండి చెప్పండి. అదే నాకు ఎన్ని వస్తాయి అవి కొన్ని చెప్తాను, ఎందుకంటే చెప్తేనే తెలుస్తుంది. మీరు నా గురించి కొంత టిక్టాక్లో చూస్తేనే నన్ను ఇక్కడికి పిలిచింది. నా గురించి ఇంకా తెలిస్తేనే మీరు అది ఏన్నారు అది మన అకినే ఎన్టీ రామారావు బ్రదర్ టూ పార్టీ అది కాదు ప్రజల కోసం ప్రాణం త్యాగాలు చేసిన మహనీయులు, నా అక్కలకు అన్నలకు నా ఆడపడుచులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈ నందమూరి తారక రామారావు గారంటే మీకు తెలియదా? నన్ను ఇంతగా గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషం. ఇట్లా మాట్లాడతారు మజా. అది ఎందుకు వచ్చింది? అది అంటే తను లాస్ట్లో ఇచ్చే పంచే అది. అచ్చా అచ్చా అచ్చా. ఇంకా ఎవరు వాళ్ళు వచ్చాను? వచ్చు ఎన్టీఆర్ ఎన్టీఆర్ జూనియర్. బతకాలంటే బాట కింద ఉండాలి, చవ్వాలంటే బాట ముందు ఉండాలి. బాట్లాడే సార్ వారు వంచాడే ఇట్లా చాలా వస్తుంది. ఎన్టీఆర్ ఇంకో డైలాగ్, వంటింట్లో కూర ఎడతడమే కాదమ్మా అవసరమ్మా, అయితే కూర ఎలాగత్తాలని కూడా తరగలగట్టనే ఉండమ్మా, మిమ్మల్ని ఎవరు రక్షించారమ్మా మీకు మీరే ఓహో అని రాఖీ సినిమాలో లాస్ట్ డైలాగ్ ఉంటుంది. సో అన్న మీరు అసలు టిక్టాక్ చేయాలన్న మోటివేషన్ ఎవరిచ్చారు? అంటే మీ సొంతంగా చేశారు ఎవరైనా చేయమంట అచ్చా ఇది చెప్పారు. అలాగే మీకు టిక్టాక్లో మీకు టిక్టాక్లో ఎంకరేజ్మెంట్ ఎవరైనా చేశారా? అంటే సెలబ్రిటీలు, మామూలు వ్యక్తులు కాదు, సెలబ్రిటీలు మీకు లైక్లు ఇచ్చారా? సెలబ్రిటీలు అంటే లైక్లు ఎక్కువ ఇవ్వకపోవచ్చు. నేను అందులో నా వీడియోస్ మినిమమ్ 3000 చిల్లర్ ఉంటాయి. నా వీడియోస్ అన్నీ 3000 చిల్లర్ ఉంటాయి అందులో, బట్ కొన్నిటికే వాళ్ళు లైక్స్ ఇచ్చారు, అన్నిటికీ ఇవ్వలేదు. నేను చూశాను కామెంట్లకు సెలబ్రిటీ, ఒక్క సెలబ్రిటీ కూడా నీకు కామెంట్ పెట్టింది నేను చూడలేదు. అంటే మీరు అంత ఫ్రెండ్సే కదా, ఎందుకు ఇవ్వరు మరి? ఏమో అది వాళ్ళనే అడగాలి, నన్ను అడగకు, వాళ్ళ గురించి అడగకు. నువ్వు టూ మ్యాచ్ చేస్తున్నావు, వాళ్ళ గురించి నన్ను అడగకు, నా గురించి చెప్తా నేను. లేదండి ఇప్పుడు మీరు ఒక్క జాగాలో కూర్చొని తింటారు. నాకు సెలబ్రిటీ ఎవరు కాదు, దేవేంద్ర గారు, దేవేంద్ర గారు, దేవేంద్ర గారు మీరు చెప్పేది అండి. మీరు కోపం కాకండి, మీరు అందరూ ఒక్క జాగాలో కూర్చొని తింటారు కదా, మరి అలాంటి మనసులో ఏముందో నాకు తెలియదండి. అందుగురించే వాళ్ళ సెలబ్రిటీలు ఎవరు నాకు కామెంట్లు పెట్టలేదు. అది ఏంది గుడ్గా కామెంట్లు పెట్టలేదు, బ్యాడ్గా కామెంట్లు పెట్టలేదు, నన్ను పట్టించుకోలేదు. అవును కొంతమంది నాకు కామెంట్లు పెట్టారు, నేను వాళ్ళకి. అవును 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 దేవేంద్ర గారు, నేను అదే అడుగుతున్నాను. మీరు ఇంతమందితో తిరుగుతారు, ఇంతమందితో భోజనం చేస్తారు, ఇంత ఫ్రీగా ఉంటారు, ఆ సెలబ్రిటీలు మీకు ఎందుకు లైక్లు ఇవ్వలేదు అని అడుగుతున్నాను. తప్పేం అడిగాను, ఇది జనాలకు తెలియాలి ప్లీజ్. మీరు చెప్పండి ఈ విషయానికి చెప్పండి. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదంటే అదే నా కర్మ, వాళ్ళు ఇవ్వకపోవడమే నా కర్మ. అది వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరి స్టార్స్ అని చెప్పక తిరిగే ప్రతి ఒక్కరికి నేను తెలుసు. వెనుక మిమ్మల్ని గుర్తుపట్టారని కూడా కాదు, వందల మంది గుర్తుపడతారు, ప్రతి ఒక్క సెలబ్రిటీ గుర్తుపడతాడు. అంటే మీకున్న క్రేజీ సెలబ్రిటీలతో పాటు ఉన్న క్రేజీ, ఆ క్రేజీ ఉన్న వ్యక్తికి మీరు మీరు ఒక మనిషి తింటారా అంటే అన్నకు ప్లేట్ తీసుకొచ్చి ఇగో తీసుకుండా తినడానా అన్న దండనా అని ప్రేమతో ఆత్మీయంగా అందరిని కలుపుకునే మనస్తత్వం మీరు. మరి అలాంటి మంచి మనుషులైన మీకు ఎందుకు మరి లైక్ కామెంట్ పెట్టలేదు? ఒక్కళ్ళే పెట్టారు మీకు లైక్ కామెంట్, చెప్పమంటారా సెలబ్రిటీలో? చెప్పండి. బషీర్ మాస్టర్ గారు తప్ప మిగతా ఏ పర్సెంట్ పెట్టలేదు. రైట్, 100% మీరు చెప్పింది కరెక్టే. మరి బషీర్ మాస్టర్ ఒకడే ప్రతి దానికి
నాకు కామెంట్లు పెట్టేది, ప్రోత్సాహం కల్పించేది. నాకు రెండు సాంగ్లకు మంచి అవకాశం ఇప్పించిండు. ఎంతో మందిని, కొంతమందిని పరిచయం చేసిండు. అంతే తప్ప మిగతా స్టార్స్ అని కొంతమంది చెప్పుకుంటున్నారు చూడు, వాళ్ళు ఎవరు నాకు లైక్స్ కానీ ఇవ్వలేదు, కామెంట్ కానీ పెట్టలేదు. వాళ్ళు ఎంబడి నన్ను కలుపుకొని అయితే తిరిగిర్రు, కలుపుకొని నేను వాళ్ళు ఎంబడి తిరిగినా. ఇక లోపల ఏం విమర్శ ఉందో నాకు తెలియదు. అది అలాగే మీరు ఒక శ్రీహరి ఫౌండేషన్ ఏదో ఉంది మీకు. శ్రీహరి ఫౌండేషన్ ఏంటి అది, అసలు ఏంటి అదంతా? శ్రీహరి ఫౌండేషన్ అనేది ఆదిబట్ల కాడ మేము స్టార్ట్ చేసినాం. ఓకే ఓకే. ఆదిబట్ల కాడ స్టార్ట్ చేసిన 82 మంది పిల్లలు ఉండే, వాళ్ళకు దుప్పట్లు కానీ, రగ్గులు కానీ, ఇంకా గ్లాసులు కానీ రకరకాల మాకు తోచిన కాడికి, నా ఒక్కరిని కాదు మిగతా సభ్యులందరూ ఒక 80 మందో 50 60 మందో ఎంతో కొంతమంది ఉండే ఆ గ్రూప్ తర శ్రీహరి గ్రూప్ అనేది ఒకటి పెట్టి నెత్తికింత అందరూ 200, 150, 150 నెత్తికింత వేసి 82 మంది వాళ్ళకి ఇచ్చినాం, డొనేట్ చేసినాం శ్రీహరి పేరు మీద. మళ్ళీ ఇంకా కొంతమందికి ఒక 8 ఏళ్ళ బాబు కాళ్ళు పక్షవాతం వస్తే కూడా వాళ్ళకు 20,000 రూపాయలు ఏమో ఇచ్చినాం మేము. మేమందరం నెత్తికి 500 వేసి, తల 500 వేసి ఇచ్చినాం. నా ఒక్కరిని అయితే ఏం చేయాలి ఇప్పుడు ఆ బాబుకి మరి? అంటే మనం ఒక్కరు చేసేది కాదు కదా, మా వంతు సహాయం మేము చేసినాం. శ్రీహరి గారు, రియల్ స్టార్ శ్రీహరి గారి పేరు మీద మా వంతు సహాయం మేము చేసినాం. అంటే మీ గ్రూప్లో ఎంతమంది ఉంటారన్న? నేను కూడా మొన్న కరోనా వచ్చినప్పుడు 200 మందికి మా క్లాస్ తరపు నుంచి చేసినాం, అన్నదానం పెట్టినాం 200 మందికి. మీరు హైలైట్ అయింది చాలా మటుకు జనాలకు కూడా తెలుసు, సేవా కార్యక్రమాలు మీరు బాగా చేస్తారు. ఆ సేవా కార్యక్రమాలనే దేవేందర్ అంటే ఒక బ్రాండెడ్ పేరు అది. సో ఎంతమంది ఉన్నారని మీ గ్రూప్? అలా అనుకోలేదు, బ్రాండెడ్ అవుతుంది అని. లేదు లేదు, నేను చూశాం. బ్రాండెడ్ అవుతుంది అనుకోలే, కాదనుకోలే. నా వంతు సాయం రియల్ స్టార్ శ్రీహరి ఫ్యాన్స్ అని కనుక, తను కూడా వాళ్ళ కూతురు పేరు మీద కొన్ని సేవలు అందించిండు కనుక, నేను ఆయనను కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి నా వంతు సాయం నేను చేస్తున్నా. నాతో పాటు కొంతమంది గ్రూప్లో కూడా ఉన్న వాళ్ళ సహకారంతో. ఎంతమంది ఉంటారన్నా మీ గ్రూప్లో? మినిమం ఉంటారు ఒక 60 మంది ఉంటారు. అందరూ మంచి వాళ్ళు? అందరూ మంచి వాళ్ళు. ఇక మంచి వాళ్ళు అయితేనే కదా మనం గ్రూప్లో ఉంచుకుంటాం, లేకపోతే తీసేస్తాం. అయితే మీరు కొన్ని సేవా కార్యక్రమాలలో చూశాను, ఒక పేరు విన్నాను, ఒక పేరు విన్నాను. ఏమన్నా అంటే చాలా వైరల్ అయింది ఆ వీడియో. అనాథ పిల్లలకు మీరు చేసే ప్రోగ్రామ్స్ ఎంత హైలైట్ అయిందో, అందులో ఒకటి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, జనాలు ఏమన్నారంటే ఏంటన్నా మీరు చేసే ప్రోగ్రామ్స్ ఏదన్నా హాస్పిటల్లో చూపించాలి, మీరు కామెంట్ చదివారో లేదో, హాస్పిటల్లో చూపించాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించాలి, ఇలా డబ్బులు ఇస్తే చెడిపోతారు కదా అన్నారు. విన్నారా, కామెంట్ చూసారా? అంటే డబ్బులు మాకు ఇచ్చే అంత స్తోమత లేదు. మా స్తోమత తగ్గట్టు మేము ఎంతో కొంత మనం ఇచ్చేది ఆర్గ్యుమెంట్ కానీ ఆర్డర్ కానీ ఉండదు. ఎవరు తోచిన సహాయం వాళ్ళు చేస్తారు అంతేగాని, నువ్వు హాస్పిటల్ చూపించేది ఉండే, నువ్వు బుకెట్ బో పెట్టేది ఉండే అది కాదు. మాకే దోస్తే మాకు అది చేసినాం, వాళ్ళకేం అవసరమో అది చేసినాం మేము అంతే. అంటే అన్న వాళ్ళు ఇప్పుడు మొత్తానికి పేదవాళ్ళు అన్న, అంటే చూశారు కదా, నేను చూశాను వీడియోలో, అంత పేదవాళ్ళు వాళ్ళు. సో అలాంటప్పుడు అలా డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టి పిల్లలకు మంచి చెడు లేకుండా విచ్చల విడిగా ఖర్చు పెడతారు అన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది, తప్పుగా అనుకోవద్దు. సో అదేవిధంగా అన్న, మీ ఆదివట్ల విలేజ్లో మంచి మంచి సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తున్నారు. శ్రీహరి గారి మరి ఫ్యామిలీని ఎప్పుడన్నా మీరు కలవటం జరిగిందా? నేను శ్రీహరి ఫ్యామిలీని కలిసిన ఒకసారి కలిసిన. వద్దాం అన్న. వద్దామని కాదు, వాళ్ళ పెద్ద కొడుకును కలిసిన నేను. పెద్ద కొడుకు నా బర్త్డే రోజు, శ్రీహరి రియల్ స్టార్ బర్త్డే ఒకటే రోజు, నాది ఒకరి రోజు. దానికి చాలా సంతోషం, అది నేను చాలా వ్యక్తపరుస్తున్నా, చాలా సంతోషం. పోయి కలిసి వాళ్ళ కొడుకు ద్వారా నేను బర్త్డే విష చెప్పించుకున్నా, నా బర్త్డే విష. వాళ్ళ కొడుకు కూడా చాలా ఫీల్ అయ్యాడు, వావ్ నీ బర్త్డే కూడా ఈ రోజేనా అని. వాళ్ళ కొడుకు ముంగట కూడా వాళ్ళ ఫాదర్ది 2-3 మిమిక్రీలు కూడా చేసిన, చాలా బాగా చేసినావు అని కూడా పొగిడిండు. సో సూపర్ అన్న, మీరు నిజంగా చాలా చాలా వండర్ఫుల్. ఇంకా మీరు ఏమైనా చెప్పదాలనుకుంటున్నారా జనాలకు, మంచి మెసేజ్ ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా? మెసేజ్ అంటే అంత ఇచ్చేంత వాణ్ణి కాదు, జనాలకు మెసేజ్ ఇచ్చేంత వాణ్ణి కాదు, కానీ నాకు తోచింది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మనిషిని కాబట్టి, ఎంతో కొంత లోక జ్ఞానం ఉంది కాబట్టి నాకు తోచింది నేను చెప్పగలుగుతా, కానీ ఏదన్నా మెసేజ్ ఇచ్చేంత వాణ్ణి కాదు. ఇప్పుడు మీ శ్రీహరి గ్రూప్ అన్నారు కదా అన్న, ఆ గ్రూప్కి ఏంటి మీరు అసలు నెంబరా, లేకపోతే అసలు ఏంటి? అడ్మిన్ అడ్మిన్ అడ్మి కాదన్న, నేను గ్రూప్ అడ్మి కోసం అడగట్లేదు. అందులో ఒక వాలంటరీవా, ఒక నెంబరాను?
నేను ఒక వాలంటీర్ని. అందులో మెంబర్ కాదా? వాలంటీర్ని అంటే అంటే అందులో మెయిన్ కార్యదర్శిని నేను. ఏమండి మీరు చదువుకున్న వాళ్ళు మేము చదువుకుని వాళ్ళము. అంటే మీరు వాలంటీర్ నెంబర్ తెలియకుండానే మీరు దేవేంద్ర గారు మీ అంటే మేము మీ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారండి నవ్వుతారు మీరు అలా చెప్పకండి. అసలు ఏంటి మీరు వాలంటీర్ నెంబరా? వాలంటీర్ అంటే నెంబర్ నెంబరా? అలా చెప్పండి అలా చెప్పండి. వాలంటీర్ అంటే ఏంటో తెలుసా? నేను అందులో ఒక సభ్యుని మాత్రమే. నెంబర్ అంటే నెంబర్ నెంబర్ అంటే నేను అందులో ఒక కార్యదర్శిని. ఓకే ఓకే నెంబర్ అందులో ఒక వ్యక్తిని ఆ గ్రూప్ లో. సో అన్న మీరే చేస్తారా ఇంకెంత మంది అంటే ఎంత మంది అన్న మీ గ్రూప్ లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. సో ఇంకొకటి అండి, ప్రజల మధ్యలో మీరు ఏ స్థాయిలో ఉన్నా ఎంత సెలబ్రిటీ అయినా ఈ రోజు మీరు ఏ స్థాయిలో ఉన్నారో అది మరవకుండా ప్రజలతో ప్రేమగా ఇలాగే ఉండండి అని మాత్రం కోరుకుంటున్నాను. అది 100% అది 100% గా నేను మంచి కోసం ఎంత లాంగ్ అయినా వెళ్తా. మంచి కోసం ఎంత లాంగ్ అయినా వెళ్తా నేను. అయితే అన్న మీకు ఇంత పేరు ఉంది కదా, మంచి పేదలకు హెల్పింగ్ చేసే మనసు ఉంది కదా, సో నా తరపు నుంచి అయితే చాలా థ్యాంక్స్ అన్న. సో అన్న మీ శ్రీహరి ఫౌండేషన్ ఇంకా అంచెలంచెలు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానా. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్ కూడా, మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా మేము కూడా 100% అన్న, 100% ఉంటుంది. థ్యాంక్ యూ. మంచి చేసే వాళ్ళ వెనుక నేను ఎప్పుడు తోడుగానే. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మీ ఫ్యామిలీ అందరూ చూస్తున్నారు, ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? మా ఫ్యామిలీ వాళ్లకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముందుగాత మా ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు ఇంట్లో. నా వీడియో ఫస్ట్ షూటింగే మా ఇంట్లో నేను చేసిన, మా అమ్మగారు కానీ నాకు ఫుల్ సపోర్టు, మా నాన్నగారు కానీ ఫుల్ సపోర్టు, మా బ్రదర్ తమ్ముడు రాజేందర్ ఫుల్ సపోర్టు, వీళ్ళందరూ నాకు ఫుల్ సపోర్టు, మా భార్య కూడా ఆ లిఖిత ఫుల్ సపోర్ట్గా నాకు ఎంకరేజ్మెంట్ ఫుల్ ఇస్తుంది. వీళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. నేను ఎక్కువ ఈ అవకాశం మా ఊళ్ళో మా ఇంట్లో నేను నిరూపించుకున్న తర్వాతనే మా ఊళ్ళోకి వెళ్ళింది. నేను ఒక టిక్టాక్గా మంచి యాక్టింగ్ చేస్తున్నానని ఆ తర్వాత మా మండలంలో వెళ్తుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ సో ప్రజలకు ఏం చెప్పండి, మీ ఫాలోవర్స్ కదా, ఫాలోవర్స్ మీ టిక్టాక్ ఫాలోవర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? అంతా పైకి తెచ్చారు కదా మిమ్మల్ని. టిక్టాక్ ఫాలోవర్స్ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, చేతులెత్తి నమస్కరిస్తున్నా. నా వీడియోస్ చూసి మీరు లైక్స్ ఇచ్చి మంచి కామెంట్లు ఇచ్చి నన్ను ఇంతవరకు తెచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మిమ్మల్ని ఎప్పటికీ నేను మర్చిపోను. అలాగే ఇక ముందు కూడా మీ ప్రోత్సాహం నాకు ఎప్పుడు ఉండాలని, మీ సలహాలు ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, నేను అవి తూచ తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తా. దయచేసి మీరు మీ సలహా మీ దీవెనలు మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా ఆదిబట్ల ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఎలా సపోర్ట్ చేస్తారో మా ఊళ్ళో కూడా సేమ్. 5,000 మంది దగ్గర ఉంటారు ఓటర్స్ మినిమము. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్, వీడు ముందుకెళ్ళాలి, మా ఊళ్ళో ఒక 1 స్థానం కావాలని మీ కోరిక నేను ఖచ్చితంగా నెరవేర్స్తా. అది కూడా నా ఆశయం కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన టిక్టాక్ సెలబ్రిటీ దేవేంద్ర గారితో మనం అన్ని విషయాలు తెలుసుకున్నాము. సో మీకు మీ అందరి సపోర్ట్ కూడా, దేవేంద్ర గారు ఇలాంటి పేదలకు హెల్ప్ చేసే మంచి మనసున్న వ్యక్తులకు మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టీవీ ఎన్ఎక్స్ టీవీ వారికి కృతజ్ఞతలు. నాకు ఫస్ట్ మెయిన్ ఇంటర్వ్యూ ఇది. మీరు నన్ను నమ్మి మీ ఇంటర్వ్యూకు పిలిచినందుకు, మీ స్టూడియోకి పిలిచినందుకు మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళ సహకారం నాకు ఎంతైనా అవసరం. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.